ఎన్నికలు ఇప్పుడు భారత్ చైనాకు కీలకంగా మారాయి. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మయోజుకు చెందిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందింది. దేశ రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం కూడా మయోజుకు లభించింది. దీంతో ఇప్పుడు భారత్ పట్ల మయోజు వైఖరి ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మాల్దీవ్స్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు మయూజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలు మయూజుకు అగ్ని పరీక్షగా మారడంతో ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైనాకు అనుకూలంగా వ్యవహరించడంతో మయూజుకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మయూజు పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా మాల్దీవుల ప్రజలు మాత్రం మయూజు పార్టీకే భారీ మెజారిటీతో పట్టం కట్టారు. పార్లమెంట్లో 93 స్థానాలుండగా అందులో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కు 70 సీట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలను అటు భారత్ ఇటు చైనా నిశితంగా పరిశీలించాయి. ఈ నేపథ్యంలోనే మాల్దీవ్స్ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఇరు దేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో అనేక సంప్రదింపులు కొనసాగుతున్నాయని, కొత్త పార్లమెంటుతోనూ సంప్రదింపులు సజావుగా సాగుతాయని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికలు విజయవంతమైనందుకు మాల్దీవ్స్ కు అభినందనలని, ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చారిత్రక సంబంధం ఉందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ అన్నారు. ఆ దేశంతో కలిసి అనేక అభివృద్ధి సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని, పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. కొత్త పీపుల్స్ మజ్లిస్తోనూ అవి కొనసాగుతాయని భావిస్తున్నామని జైస్వాల్ తెలిపారు. అయితే గత కొంతకాలంగా భారత్ మాల్దీవ్స్ మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. మయూజు చైనాకు అనుకూలంగా ఉండడంతో అక్కడి ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో మాల్దీవ్స్ ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని కొనసాగించాయి. కానీ మయూజు మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి అధ్యక్షుడిగా గెలిచారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511379000430457. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మయూజు గెలిచినప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మయూజు తూట్లు పొడిచారు. ఈ నేపథ్యంలోనే భారత్ మాల్దీవ్స్ మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో భారత ప్రధాని లక్షద్వీప్లో పర్యటించారు. దీంతో మాల్దీవ్స్ మంత్రులు భారత్పై నోరు పారేసుకున్నారు. అప్పటి నుంచి భారత్ నుంచి మాల్దీవ్స్కు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. భారత్ నుంచి పర్యటకులు లేకపోవడంతో ఆ దేశంలో టూరిజం భారీగా పడిపోయింది. ఒకప్పుడు మాల్దీవ్స్ టూరిజం మార్కెట్లో భారత్ అగ్రస్థానంలో ఉండేది. కానీ మాల్దీవ్స్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యటకులు తమ టూర్ను రద్దు చేసుకుంటున్నారు. అంతేకాక చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మయూజు మాల్దీవ్స్లో ఉన్న భారత సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే 2 బ్యాచ్ల సైన్యం భారత్కు తిరిగి చేరుకోగా 3 బ్యాచ్ మే 10లోపు భారత్కు రానుంది. సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మయూజు చెప్పడంపై అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్న భారత్ను కాదని, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మంచిది కాదని మయూజుకు సూచిస్తున్నాయి. అయితే ఆ దేశంలో పలు కాంట్రాక్టులు దక్కించుకున్న భారతీయ కంపెనీలను కాదని, వాటిని చైనా సంస్థలకు కట్టబెట్టారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే అధ్యక్షుడు మయూజుపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. 2018లో వచ్చిన అవినీతి ఆరోపణల నివేదిక బయటకు రావడంతో ప్రతిపక్ష పార్టీలు విచారణకు డిమాండ్ చేశాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని మయూజు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల కంటే ముందే మయూజుపై అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించడంతో ఆ పార్టీ ఓటమి ఖాయమని ప్రచారం జరిగింది. అంతేకాక మయూజు పార్టీని ఘోరంగా ఓడించాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. మయూజుపై వచ్చిన అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. 2018లో మయూజుపై వచ్చిన అవినీతి అక్రమార్జనలపై ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశాయి. గతంలో ఉన్న పాలకులు ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అవలంబిస్తే, మయూజు మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే గతంలో మాల్దీవుల అధ్యక్షులుగా గెలిచిన నాయకులు తమ మొదటి పర్యటనను భారత్లో చేసేవారు. కానీ మయూజు మాత్రం తన మొదటి అధికారిక పర్యటన కోసం చైనాకు వెళ్లడం మరింత వివాదానికి కారణమైంది. ఇదిలా ఉండగా తాజా ఎన్నికల్లో గెలుపుతో మయూజు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి స్థానికంగా బలమైన మద్దతు లభించినట్లయింది. భారీ మెజారిటీ కారణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ఆయనకు లభించింది.